మీరు ఎప్పుడన్నా మీరు ఇందాక అన్నారు ఒక మాట ఏంటంటే ట్రాన్స్జెండర్స్ మీద కూడా అంటే చాలామంది అటాక్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారు. మీ మీద అలాంటి ఎప్పుడు జరిగాయండి? అటాక్ అంటే నా మీద ఒక ఏరియాలో నేను ఉన్నప్పుడు నన్ను అతను ఒక ఆల్రెడీ మర్డర్స్ చేశాడంట. అంటే వాడు మర్డర్ అదేమంటారు మర్డరిస్ట్ రౌడీ షీటర్ మన తెలుగులో వచ్చి రౌడీ షీటర్ అంటారు. అలాంటి వాడు నేను ఆ టైంలో ఆఫీసు ఎన్జిఓ సెక్టర్ నడుపుతూ ఇంకా సన్నగా బాగా ఉంటే నన్ను వాడు కామెంట్ ఏం చేసేవాడంటే వెళ్తూ వస్తుంటే తబ్బు తబ్బు అనేవాడు. సరేలే అని చెప్పి నేను ఈజీగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడైనా కామెంట్ చేస్తానని పట్టించుకోలే. నేను ఒక టైంలో ఇంట్లో ఎవరు లేరు, నేను అది లేట్ అయింది, నేను ఇంటికి వచ్చేసరికి నన్ను నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను పట్టేసుకుని ఇంట్లో తోసేసి నన్ను బలవంతం చేయడానికి ట్రై చేశాడు. ఆ టైంలో నేను అన్ని తోసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఒక నైట్ అంతా ఒక వ్యాన్ ఉంటుంది, వ్యాన్లో కూర్చుని ఒక నైట్ అంతా గడిపి తెల్లారిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పుకొని ఏడ్చి ఆ రోజు మార్నింగ్ నాకు ఇంటర్వ్యూ ఉంది, ఇది మంచి అఫీషియల్ మీటింగ్ ఉంది, నేను ఒక ఎన్జిఓ సెక్టర్ నడుపుతున్న ఆ టైంలో మార్నింగ్ ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లు ఏంటి తమ్మన్న ఎలా ఉన్నామంటే నేను చెప్పుకొని నా ఆఫీసర్కి చెప్పుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. సార్ రాత్రి నా మీద ఇట్లా అటాక్ చేయబోయారు, నేను చాలా రాత్రి అంతా నిద్రలేదండి అని ఏడిస్తే నాకు ఆ టైంలో వాళ్ళు సపోర్ట్ చాలా చేశారు. నాకు ఇప్పుడు నాకు ఆంధ్రాలో నాకు కొంతమంది సపోర్టర్స్ ఉన్నా, నేను ఊరు కాని ఊరిలో తల్లిదండ్రులను వదులుకొని బొంబాయిలో ఉన్న టైంలో ఒక ఎన్జిఓ సెక్టర్లో నేను అప్లై చేసినప్పుడు ఎన్జిఓ సెక్టర్ సార్ నా డైరెక్టర్ నాకు మోడల్ సపోర్ట్ చాలా చేశారు. నాకు ఫస్ట్ నాకు మాట్లాడేయాలంటే భయం వేసేది, షివరింగ్ ఫీలింగ్ సిగ్గు అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఆయన నేర్పించి మాట్లాడాలి, నువ్వు ఎదగాలి, నువ్వు చదువుకున్నావు, కమ్యూనిటీలో చదువుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, నువ్వు చదువుకున్నావు, నువ్వు వాళ్ళలాగా బతకాలనుకోవటం లేదు, నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు, సో నువ్వు రావాలి బయటకు అని చెప్పి నాకు ఎంతో సెన్సిటైజ్ చేసి ఆయన నాకు నేర్పించి నాతో ఫస్ట్ ఒక 10 మంది కూడా 10 మంది ముందు మాట్లాడటానికి భయపడేదాన్ని. నేను పోలీసులు కూడా ట్రాన్స్జెండర్స్కి గురించి చెప్పి సెన్సిటైజేషన్స్ ప్రోగ్రామ్స్ చేసి లెవెల్కి వెళ్ళానంటే నా డైరెక్టర్ నా ఎన్జిఓ సెక్టర్ డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు. నేను చాలా సేఫ్గా కమ్యూనిటీలో ఎటువంటి బాధలు పడకుండా సేఫ్గా నేను బయటకు వచ్చాను. ఈ రోజున నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటే అటువంటి వాళ్ళు హెల్ప్ సపోర్ట్ కంపల్సరీ ఉంది. నా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉన్నాయి, ఎందుకంటే నా ఫ్రెండ్ బొంబాయిలో ఉంది, తను ఫస్ట్ నుంచి కమ్యూనిటీ వాళ్ళు లేదు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఎంత చదువుకుంటే ఎటువంటి ఫ్యామిలీలో పుడితే ఈ కమ్యూనిటీలో ఇలాగ ఉండాలన్నా లేదు, తను చదువుకున్నది తను ఇట్లాంటివి ఏమి చేయలేదని చెప్పి నా ఫ్రెండ్ ప్రశాంతి అని తను బొంబాయిలో ఉంది తను చాలా సపోర్ట్ చేస్తుంది. ఫైనల్స్గా కూడా నాకు కూడిపెట్టి నేను ఇంట్లో నుంచి వచ్చి బయట ఏమీ చేయలేని పరిస్థితి, తినడానికి చాలా ఇంట్లో నుంచి వచ్చి నేను ఒక ట్రాన్స్జెండర్గా బతకలేని టైంలో తను నాకు ఉండడానికి తినడానికి పెట్టి నాకు జాబ్ వచ్చే వరకు తను సపోర్ట్ చేసింది. నాకు తన్ని మాత్రం నేను ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను. ఇలాంటి సపోర్టర్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా నన్ను తల్లిదండ్రులు కానీ నాకు సపోర్ట్ లేదు. ఆంధ్ర వచ్చేసాను, వచ్చినప్పుడు ఇంకో ఫ్రెండ్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ కళ్యాణి అని చెప్పి విజయవాడలో ఉంటుంది అవి, తను వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజున మేమున్నాం, ఎవడా నీ దానికి వచ్చేదని వాళ్ళు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకటం కూడా నా అదృష్టంగా చెప్పుకుంటున్నాను. ఏడిపించేశారు నాగరాజు గారు, పాత జ్ఞాపకాలు నేను ఇంతవరకు స్ట్రాంగ్ అనుకున్నాను కానీ నా లైఫే నాకు చాలా బాధ. అంటే నేను ఈ ఒక తల్లి కన్న తల్లిదండ్రులు ఇల్లు వదిలి నేను పడ్డ బాధలు ఒక్కసారి గుర్తుకొచ్చినాయి.
నేను ఈరోజు పొజిషన్లో ఉండటానికి నా ఎన్జిఓ సెక్టర్ డైరెక్టర్ అండ్ నా చిన్ననాటి స్నేహితులు ప్రశాంతి, ఈరోజు కళ్యాణి అనే ఇద్దరు నా ఫ్రెండ్స్ వల్ల నేను ఈరోజు నీ పొజిషన్కి వస్తూ, ఇంకా వాళ్ళు ఒకటే వాళ్ళు ఒకటే చూడాలంటారు నన్ను ఎంతసేపు, మేము చేయలేని పనులు నువ్వు చేస్తున్నావు, నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు వెళ్ళు, ఏదైనా మేము ఉన్నాం కదా, మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కంపల్సరీ నేను వాళ్ళకు ఒకటే నేను ప్రూఫ్ చేస్తాను. ఏడ్పించినందుకు సారీ అండి. ఫస్ట్ టైం అనుకుంటా తమన్నాకి కళ్ళంట నీళ్లు పెట్టేసిన గ్రేట్ సుమన్ టీవీ నాగరాజు, అయ్యో హార్ట్ టచ్ అయిందండి మీ ఇంటర్వ్యూ. అయ్యో ఓకే సరే, కాసేపు ఎమోషన్ ట్రాక్ పక్కన పెట్టి, మరి ఇంత నాజుగ్గా ఉండడానికి అంటే తమన్నా గారిని ఇన్స్పైర్ చేసుకుని తీసుకున్నారా, ఏంటి ఇంత నాజుగ్గా ఉన్నారు, అంటే డైట్ ఏమైనా స్పెషల్గా మెయింటైన్ చేస్తారా? స్పెషల్ మెయింటెనెన్స్ అంటే చాలా కష్టపడతానండి, నా ఫ్రెండ్స్ తిడుతూ ఉంటారు, ఎందుకు పొట్ట మార్చుకుంటావు, పొట్ట కొట్టుకుంటావు, మేము చూడు తింటూ ఇంట మనం బతికేది ఇది మ్యాక్సిమం తిండి కోసమే, నువ్వు ఎందుకంటే నేను ఒకటే అంటానండి, గ్లామర్ నాకు పిచ్చండి. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా అందంగా తయారవ్వటం, అందమైన బట్టలు వేసుకోవటం, నన్ను ఇంప్రూవ్ చేసుకోవటం, ఇప్పుడు నేను అట్లా ఉన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని నన్ను నేను ఒక అందంగా పెట్టుకోవాలని ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి, అందం గ్లామర్ పిచ్చి అనమాట. సో నేను చాలా కష్టపడతాను, డైట్ బాగా హార్డ్ డైట్ చేస్తాను. జిమ్కి వెళ్తారా? జిమ్ వాక్ జిమ్లకి వెళ్ళి మళ్ళీ వాడే ఇవి అన్నీ ఎందుకని జిమ్లకి వెళ్ళను, నా ఓన్ చేసుకుంటా ఫుల్ డైట్ చేస్తానండి, ఫుల్గా డైట్ ఉంటుంది నాది. అసలు డే ఒక్కొక్క డే అయితే నేను రైస్ తిన్ను, రొట్టె కూడా తినను, ఏమి తిన్ను, ఖాళీ జ్యూస్ కానీ ఏదైనా లిక్విడ్ తీసుకుంటాను అండ్ జాగింగ్ చేస్తాను. అది డే టైం వెళ్ళను, జనాలు మళ్ళీ తెలిసి తమన్నా ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది అంటారని చెప్పి నైట్ ఆఫ్టర్ 9 జాగింగ్కి వెళ్తాను. చాలా కష్టపడతాను, డైట్ బాగా మెయింటైన్ చేస్తాను, ఫ్రూట్స్ బాగా తింటాను అండ్ రైస్ అవాయిడ్ చేస్తాను, గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తాను. మరి ఎందుకు అవకాశాలు ఎందుకు రావట్లేదు తమన్నా? అదే కదండి, అప్పుడు నేను అందుకే కదా కష్టపడుతున్నాము, ఇంత బాధపడుతున్నాము, అవకాశాలు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నానండి, నాకు హీరోయిన్ వద్దు, నేను హీరోయిన్ అవ్వను, నాకు హీరోయిన్ అవ్వాలని కోరిక ఎప్పుడు లేదు, అంత ఆ గ్లామర్ కూడా లేదేమో, ఈయన పాపం అభిమానంతో అనేసాడు. ఏంటంటే ఒక క్యారెక్టర్ అయినా చేయగలం, టాలెంట్ ఉంది, సో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా ఇవ్వచ్చు తెలుగు వాళ్ళం కాబట్టి, మాకు కొద్దిగా సపోర్ట్ చేయాలి ఆంధ్ర తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి ఫస్ట్ నుంచి వేడుకుంటున్నాం, దన్నాలు పెడుతున్నాం, ఈ ఛానల్స్ వాళ్ళ రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా రావట్లేదండి, ఏం చేస్తాం? ఎవరు అంటే క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కూడా ఇవ్వలేదా ఇంతవరకు? ట్రై చేస్తున్నాం కానీ దొరకట్లా, వాళ్ళకి మేము నచ్చట్లేదు, ఏం చేస్తాం? తెల్లతోళ్ళు అంటే మాకు తెల్లతోళ్ళు ఉంది, అంటే మిల్క్ బ్యూటీలు నార్త్ ఇండియన్స్ అయితే నాకు నిజంగానే ఏమి ఈ ఒక్క విషయంలో శ్రీరెడ్డి చేసింది కరెక్ట్ అండి, మీకు చెప్తున్నా నాగరాజు గారు, ఎందుకంటే తెలుగు వాళ్ళని ఆఫర్లు ఇవ్వరు, అందం ఉన్నా టాలెంట్ ఉన్నా ఇవ్వట్లేదు ఇప్పుడున్న రోజుల్లో. వీళ్ళకి నాకు తెలిసి రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ కల్చర్ వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే వీళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేస్తారు, సో మెయిన్ వీళ్ళు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్లే వీళ్ళకి ఛాన్సులు వస్తున్నాయి అనిపిస్తుంది నాకు తెలిసి. ఇవి రకుల్ ప్రీత్ లాస్ట్ టైం మేము ఉద్యమం చేసినప్పుడు నాకు అటువంటివి ఏమి ఎదురవ్వలేదంటే, ఎదురవ్వకుండానే నువ్వు మోడలింగ్లో చేసావా, మోడలింగ్ చేసావా, నువ్వు ఎదురవ్వకుండానే బాలీవుడ్లో ఛాన్సులు వచ్చినాయా, నీకు తెలుగు ఇండస్ట్రీను నువ్వేం చేయకుండానే పతివ్రతమయ్యే నీకు సినిమాలు ఇచ్చారా, ఇవన్నీ అబద్ధాలు. ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలో కన్నా తెలుగు మన ఇండస్ట్రీలో కంపల్సరీ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి, వీళ్ళందరూ ఇస్తున్నారే కాబట్టి వీళ్ళని తీసుకొస్తున్నారు, వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది మాత్రం నిజం అండి. ఓకే, పోనీ ఎవరన్నా మిమ్మల్ని అవకాశాలు ఇస్తానని చెప్పేసి ఓడుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? నాకు నేను ఒక చిన్న చిత్క డైరెక్టర్లు అడిగారు,
ఇస్తా అన్నారు, రమ్మన్నారు హైదరాబాద్. కానీ నాకు భయం, ఓకే ఆ డైరెక్టర్ పేర్లు వద్దులేండి, ఎందుకు మళ్ళీ నాకు శ్రీరెడ్డికి కంపేర్ అయిపోద్ది, పేర్లు వద్దు. అడిగినప్పుడు సరేలే అని చెప్పి నేను మాట్లాడుతున్న టైంలో న్యూడ్ ఫొటోస్ అడిగారు. న్యూడ్ ఫొటోస్ అడిగితే ఇంకా నేను ఇంక ఈడికి అంత దరిద్రానికి నేను దిగజారిపోలేను. ఈడికి న్యూడ్ ఫోటోలు ఇచ్చి ఈడి పక్కలో పడుకోవటం కన్నా ఈడు మొహం చూస్తే నాకు ఆకలి కూడా చచ్చిపోద్ది, అంత దరిద్రంగా ఉన్నాడు ఈడు. అంటే బాగున్నాడు కూడా పక్కన పడుకున్నా మనం అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు, మనం పుట్టిన ఫ్యామిలీని ఇది పెట్టుకుని మనం గౌరవంగా బతుకుతున్నప్పుడు అలా దిగజారి భయం కోట్లు సంపాదించేది ఇలా ఇల్లు డబ్బు కూడబెట్టుకునే వాళ్ళు లేరా. ఇంకా అట్లాంటి తప్పుడు పనులు మనం చేయకూడదని, డబ్బు ఉన్నా లేకపోయినా రూపాయి సంపాదించినా సంపాదించకపోయినా మనం గౌరవంగా బతుకుతున్నప్పుడు ఇంకా వద్దు అని చెప్పేసి నేను ఈ పొలిటికల్ వీటిలోకి నేను ఎంట్రీ ఇవ్వటం వీటిలోకి వెళ్ళిపోయాను, సోషల్ యాక్టివేటర్గా మారాను. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, నడుస్తుంది, జనం చూస్తున్నారు, కష్టపడుతున్నాను, ఆంధ్రాలో ఏదైనా చేయాలి, ఏదైనా కష్టపడాలి, ప్రజల్లో ప్రజలకి ఎవరు చేయలేని పనులు చేసి మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కష్టపడుతున్నాను. చూద్దాం ఏమవుతుంది. మీకు ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటికి ప్రజా సోషల్ యాక్టివిటీస్కి డబ్బులు ఎందుకండి? ఇప్పుడు ఎవరికన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి రెస్పాండ్ అవటానికి, మీరు మీరు తినటానికి ఉండటానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా? ఏ విధంగా? నేను అదే చెప్పాను, నేను జాబ్ చేశాను, నేను ఎన్జిఓ సెక్టర్ నడిపాను, నా అవి డబ్బులు పెట్టుకుని నేను అవి నాకు పిల్లా జల్లా వెనక ఎవరు లేరు, ఉన్నాటినే ఖర్చు పెట్టుకుంటూ ఉన్నా. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఢిల్లీ వెళ్తాను ఇయర్లీ 1 or 2 times మా మమ్మీ దగ్గరికి, అండ్ నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, సో నడిపేస్తున్నాను. ఈ సోషల్ యాక్టివేట్ చేయటానికి కోట్లు డబ్బులు అవసరం లేదండి, మనం వెళ్ళి ఒక మానవత్వంతో ఒక మాట సహాయమే తప్ప డబ్బు సహాయం అవసరం లేదండి, అవి రాజకీయాలు కాదు సార్.